అందం చూడవయా, ఆనందించవయా అంటున్నట్లుగా ఉన్నాయి కదూ ఈ పెట్ డాగ్స్. ఈ సందడంతా అమెరికా న్యూయార్క్లోనిది. 138వ వెస్ట్ మినిస్టర్ కెనల్ క్లబ్ డాగ్ షో సందర్భంగానే సునకరాజాలన్నీ ఇలా అందంగా ముస్తాబయ్యాయి. ఏటా పెంపుడు కుక్కల ప్రదర్శన నిర్వహించడం 1990 నుంచి అమెరికాలో సాంప్రదాయంగా వస్తోంది. ఈ మెగా ఈవెంట్కు వేలాది మంది తమ పెట్ డాగ్స్తో తరలివస్తారు. తమ ప్రియ నేస్తాల అందాన్ని ఎగ్జిబిట్ చేసేందుకు పోటీ పడుతూ ఉంటారు. You know, everyone asks what the best thing about him is, and he's a beautiful dog, but he's just a really cool dog. He's a neat dog to be around. He doesn't have a bad day. He's beautiful. Saxon is a two-year-old rough collie. This is his first time to Westminster. He's been to a lot of dog shows and done quite well, but he's just starting his career. Westminster Kennel Club dog show ku vaste amerikalo enta andamaina kukka pillalu unnayo telustundi. వేటికవే ప్రత్యేకతను కలిగి ఉండే ఈ సునకాలను చూస్తే సంభ్రమాశ్చర్యాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. Like I said, Griffiths of Bouvier and they're in the herding group. And their job is to herd and protect their flock, whether it be sheep or cows or children or their family. They are a protective but docile breed. They like to hang out with their family. అందచందాలు మీకే కాదు మాకు సొంతమే అన్నట్లుగా టీవీ వలకబోస్తున్న పెట్ డాగ్స్ ప్రదర్శనకు వచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాయి. వైవిధ్య అలంకరణలు వీటికి మరింత అందాన్నిచ్చాయి. డాగ్ షోకు ఈ ఏడాది 2845 కుక్కపిల్లలు ఎంపికయ్యాయి. వీటి స్పెషాలిటీలు తెలుసుకుని విజేతను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు జడ్జీలు. ఎప్పుడూ అంటి పెట్టుకుని తిరిగే మూగ ప్రాణులకు కాస్త చేంజ్ ఉండాలి కదా అనే ధోరణి పెంపుడు జంతువుల యజమానుల్లో పెరిగింది. అందుకే పెట్ యానిమల్స్ కోసం ఏటా వివిధ పోటీలు చేస్తూ వాటిలో ఉత్సాహం నింపుతున్నారు. మనుషులతో సమానంగా పెంపుడు జంతువులకు వైవిధ్య పోటీలు నిర్వహించడం అందరిలోనూ హుషారు నింపుతోంది.